అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మ. మనం ఈ వీడియోలో అధిక వేడికి అద్భుతమైనటువంటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అధిక వేడినే ఓవర్ హీట్ అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. కొన్ని అనారోగ్య పరిస్థితులు మనకు వచ్చినప్పుడు వాటి లక్షణాల్లో భాగంగా అధిక వేడికి సంబంధించినటువంటి లక్షణాలు కూడా కలుగుతుంటాయి. కానీ కొందరిలో ఎటువంటి అనారోగ్యం లేకపోయినప్పటికీ వాళ్ళు పాటించేటువంటి ఆహార విధి విధానంలో కానివ్వండి, జీవన శైలి విధి విధానంలో కానివ్వండి, మార్పులు చేర్పులు ఇలాంటి వాటి వల్ల కూడా దేహంలో రక్తంలో పిహెచ్ వాల్యూలో మార్పు వచ్చేసి ముఖ్యంగా ఈ యొక్క ఆమ్లత్వం పెరిగిపోవడం వల్ల కూడా అధిక వేడికి సంబంధించినటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. మరి ఉదాహరణకి ఒక వ్యక్తికి కొన్ని రకాలైనటువంటి లక్షణాలు వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ గారు ఆ వ్యాధి నిర్ధారణలో భాగంగా రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, అవసరమైతే ఇతర అనుబంధ పరీక్షలు కూడా అన్నీ చేయిస్తారు. కానీ ఏ పరీక్షల్లో ఏమి ఉండవు. కానీ లక్షణాలతో మాత్రం ఆయా వ్యక్తులు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎలాంటి లక్షణాలు అంటే కళ్ళు మంటలు, కాళ్ళ మంటలు, అరికాళ్ళ మంటలు, కడుపులో మంట, మూత్రంలో మంట, మల విసర్జన సమయంలో మంట, తలలో మంట, తలనొప్పి, ఇలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు కలుగుతుంటాయి. ఒళ్ళంతా ఆవిర్లు వచ్చినట్టు ఉండడము, ఒళ్ళంతా మంటలు ఉండడము, ఇలా వివిధ రకాలైనటువంటి లక్షణాలతో ఈ యొక్క సమస్య వ్యక్తమవుతూ ఉంటుంది. మరి పరీక్షల్లో ఏమి లేకపోయాయి. కానీ ఈ యొక్క వ్యక్తులు మాత్రం ఇలాంటి లక్షణాలు కలుగుతుండడం వల్ల శారీరకంగా ఇబ్బంది, మానసిక రుగ్మతలు కూడా దారితీసేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. మరి పరీక్షలు లేకపోయేసరికి ఇతనికేమో ఈ సమస్యలు మొదలవుతున్నాయి. మరి ఎలా చేయాలనేటప్పుడు చాలా బాధపడిపోతుంటారు అన్నమాట. మరి కాబట్టి ఈ దేహంలో ముఖ్యంగా రక్తంలో ఆమ్లత్వం పెరిగిపోవడం చాలామందిలో ప్రధాన కారణంగా ఉంటుంది. వీటికి తోడు నిద్ర సరిగ్గా పోకపోవడము, పోషకాహారం తీసుకోకపోవడము, ద్రవాహారం, నీళ్లు ఇలాంటి ద్రవాహారం తక్కువగా తీసుకోవడము, ఇలాంటి కారణాలన్నీ కూడా ఈ లక్షణాలకు మరింత అగ్నికాజ్యం తోడైనట్లు కారణభూతం అవుతుంటాయి అన్నమాట. వీటికి తోడు మరి ఈ రోజుల్లో ఇంతకుముందే చెప్పినట్లు మన ఆహార విధి విధానాలు మారిపోయాయి కాబట్టి స్పైసీ ఫుడ్, మసాలాలు, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, నిరోధించినటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి వీటి వల్ల రక్తంలో అమ్లత్వం పెరిగిపోవడం వల్ల ఈ లక్షణాలు చాలా చాలా ఉధృతి రూపం దారుస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ అధిక వేడి లేదా ఎక్సెసివ్ హీట్ లేదా అమిత వేడి లేదా ఎక్సెస్ హీట్ అనేటువంటి సమస్య తగ్గేందుకు చాలా చక్కనైనటువంటి ఔషధం మన ప్రకృతి మాత మన కోసం ప్రసాదించడం జరిగింది. ఆ ఔషధం ఏంటో తెలుసుకుందాము. మరి ఈ ఔషధాన్ని తయారు చేసేందుకు కావలసినటువంటి పదార్థాలు మూడు. మొట్టమొదటిది బాగా నిదానంగా రాసుకోండి. చాలామంది ఈ పేరు వినిండరు కాబట్టి చూడండి, వస్తువుని మీకు మార్కెట్లో దొరుకుతుంది, తెచ్చుకొని వాడుకోవచ్చు అన్నమాట. తవక్షీరి, దీన్నే తెలుగులో వెదురుప్పు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అన్నమాట. వెదురుప్పు, తవక్షీరి అనేది సంస్కృత పదము, వెదురుప్పు అనేది తెలుగు. అంటే వెదురు బొంగులలో సంచితమైనటువంటి ఒక పదార్థం ఏదైతే ఉందో దాన్ని వెదురుప్పు అనేటువంటి పేరుతోనూ, సంస్కృతంలో అయితే తవక్షీరి అనేటువంటి పేరుతోనూ పిలుస్తుంటారు అన్నమాట. అలాగే రెండవ పదార్థము జీలకర్ర, రెండవ పదార్థం జీలకర్ర. మూడవది పటికె బెల్లం. ఈ పటికె బెల్లం గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది, చూర్ణ రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ మూడు పదార్థాలను ఉపయోగించి ఔషధాన్ని తయారు చేసుకొని శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి అధిక వేడిని తగ్గించుకోవచ్చు అన్నమాట. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే తవక్షీరి లేదా వెదురుప్పు చూర్ణాన్ని 50 గ్రాములు తీసుకోండి. తవక్షీరి లేదా వెదురుప్పు చూర్ణాన్ని 50 గ్రాములు తీసుకోండి. అట్లే జీలకర్రను వేయించి చూర్ణం చేసి పెట్టుకొని ఆ యొక్క చూర్ణాన్ని 25 గ్రాములు తీసుకోండి. పటిక బెల్లం పొడి 75 గ్రాములు తీసుకోండి. 50 గ్రాములు తవక్షీరి చూర్ణము, 25 గ్రాములు జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము, 75 గ్రాములు పటిక బెల్లం పొడి. ఈ మూడు పదార్థాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట లేదా గంట ముందు, అదేవిధంగా రాత్రిపూట కూడా ఆహారానికి ఒక అరగంట లేదా ఒక గంట ముందు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలా సేవించాలంటే ఉదాహరణకి ఒక 50 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, మీరు మాత్రం 50 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే తీసుకోండి. 50 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని అందులో 2 గ్రాములు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం, అంటే తవక్షీరి, జీలకర్ర, పటికబెల్లం పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని 2 గ్రాములు అందులో కలిపేసేయండి. ఆ పదార్థం అందులో కలిసిపోయిన తర్వాత ఆ పానీయాన్ని తాగండి. ఉదయం అలా చేయండి, రాత్రి ఆహారానికి ముందు కూడా మరలా అలాగే చేయండి. ఈ విధంగా
క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో అంటే నీటిలో కలిపి సేవించడం వల్ల శరీరంలో పిత్తదోషం పెరిగి కలిగేటువంటి లక్షణాలు ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా తగ్గిపోయి అమిత వేడి లేదా ఎక్సెసివ్ హీట్ అనేటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ కొంతమందికి ఒక సందేహం రావచ్చు, మరి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాగండి ఇందులో పటికబెల్లం పొడి ఎక్కువగా కలిపాం కదా మరి వాడొచ్చా వాడకూడదు అని చెప్పేసి కొంతమందికి సందేహం రావచ్చు. మరి మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రం పటికబెల్లం పొడిని మినహాయించి మిగతా 2 చూర్ణాలనే అంటే వెదురుపు చూర్ణము జీలకర్ర చూర్ణం కలిపేసి నీళ్ళలో కలిపేసి సేవించవచ్చు అన్నమాట. ఈ విధంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు వాడుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా నేను ఇంతకుముందే చెప్పినట్లు 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని వాడుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని ప్రకృతి మాత మానవాడి సంక్షేమం కోసం మనకి ప్రసాదించిందో, ఈ యొక్క సమస్య తగ్గేందుకి అమిత వేడి అనేటువంటి సమస్య తగ్గేందుకి. మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టి హోటల్.